వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదావారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబుల మీదను షేయి మాటుగ్రాండను పెట్టెను కనుక వారు హతులైరి. రెండో దిన వృత్తాంతములు 20-22. మన కష్టాల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవడం కంటే పాలు పాడి స్తుతించడం ఎంత మంచిది. సంగీత వాయిద్యాలాగా ఉపయోగించవలసిన ఎన్నో విషయాలను మనం కాళ్ళకి బంతగాలు వేసే గొలుసులా చేసుకుంటున్నాం. వాటి ద్వారా స్తుతి పాటలు పాడడం ఎలాగో నేర్చుకోము. కొందరైతే తమకి ఆటంకాలు అడ్డుబండలు పదే పదే వస్తున్నాయెందుకని తీవ్రంగా ఆలోచించి జీవిత రంగాన్ని పరీక్షించి చూసి దేవుని చర్యల్ని వీక్షించి కుర్రబద్దలు కొట్టుకుంటూ ఉంటారు. తనలో తాను రంగుల రాట్నంగా తిరుగుతూ లోపల తలపోసుకుంటూ ఉండే బదులు రోజుకి తనకి సంభవించే అనుభవాలను తన జెండాలుగా పైకెత్తి దేవుని గణపరిస్తే అది ఎంత మేలుకరం. మన శ్రమలను ఆలోచించటం ద్వారా మర్చిపోలేము, కానీ హల్లెలూయ కీర్తనలు పాడడం ద్వారా రూపుమాపవచ్చు. ఉదయాన్నే పాటలు పాడండి, పక్షులు మీతో శృతి కలుపుతాయి. పక్షులు ఉన్నంత హాయిగా ఏ దిగులు లేకుండా నాకు తెలిసినంత వరకు మరి ఏ జీవి ఉండదు. సాయం సమయాల్లో పాడండి, పిచ్చుకలు నిద్రపోయే ముందు చేసే ఆఖరు పని ఇదే. వాటికి ఆ రోజు పని ముగిసింది, గూటికి చేరుకున్నాయి, తినవలసిన చిన్న ఆహారపు కనికను తిన్నాయి. ఇక చిటారు కొమ్మపై చతికిలబడి గొంతెత్తి దేవుణ్ణి కీర్తిస్తాయి అవి. మనం కూడా ఉదయం సాయంత్రం స్తుతి పాటలు పాడగలిగితే అది ఎంత క్షేమకరం. మన పాట మరొకరిలో పాటని వెలికించి అంతా గొంతులు కలిపి దేవుని స్తుతించాలి. కవిత: జీవన రాగాన్ని స్తుతి తప్పనీయకు, తగ్గుముఖం పడితే పట్టవచ్చు, అదే అందుకుంటుంది. నీ కలవడిన రాగమై ప్రవహిస్తుంది. భ్రాంతును చెలరేగి ఆకాశాన్ని కప్పి సూర్యకాంతిని అడ్డవచ్చు. నీ పాట కుంటుపడకుంటే నీ నీడలు తొలికి సూర్యుడు వస్తాడు. జీవన రాగాన్ని స్తుతి తప్పనకు, స్వరానికి గ్రహణం పట్టి అదుపు తప్పవచ్చు, ఆత్మలో నీ పాట సాగిపోని. జీవన రాగాన్ని స్తుతి తప్పనీయకు, ఇక్కడుండగా ఆత్మలో మోగని, అక్కడికి చేరినప్పుడు వెంటాడుతుంది అది, మరో ప్రపంచంలో నీతో ఉంటుంది.